ఫలితాల సమయం దగ్గర పడింది ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రధానంగా ఆ మూడు సీట్ల మీదే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నారు మరీ ముఖ్యంగా ఒక నాయకుడైతే గెలుపు ఖాయమన్న ధీమాతో ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకుంటున్నారట పార్లమెంట్ మెట్లెక్కితే ఏం చేయాలని ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకుంటున్నారట ఇంతకీ ఆ నేత ఎవరో మీరే చూడండి తెలంగాణలో కాంగ్రెస్ మూడు నాలుగు లోక్సభ స్థానాలపై గట్టి ఆశలే పెట్టుకుంది మల్కాజ్గిరి చేవెల్ల భువనగిరి నల్గొండ పార్లమెంట్ స్థానాల్లో గెలవడానికి అవకాశముందని లెక్కలు వేసుకుంటుంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు చాలా తేడా ఉంటుందంటున్న కాంగ్రెస్ అది తమకే అనుకూలంగా ఉంటుందని లెక్కలు వేసుకుంటుంది ఆ క్రమంలో పార్లమెంట్ మెట్లెక్కే ఛాన్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విశ్వేశ్వరరెడ్డిలకు ఉండే ఉందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది అయితే వారిలో రేవంత్ మాత్రం పక్కా ధీమాతో ఉన్నారట మల్కాజ్గిరి ఎల్బీనగర్ ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తనకు అనుకూలంగా ఓటింగ్ జరిగిందని అంచనాలు వేసుకుంటున్నారట ఇక సెటిలర్లు కూడా తన వైపే ఉన్నారని ఎంపీగా గెలవడం ఖాయమని రేవంత్ నమ్మకంగా చెప్తున్నారట పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఏ అంశాల మీద ఫోకస్ చేయాలనేది కూడా ఇప్పటికే కసరత్తు చేస్తున్నారట తాజాగాంధీభవన్ కు వచ్చిన రేవంత్ పార్లమెంట్లో అనుసరించాల్సిన యాక్షన్ ప్లాన్ పై ఓపెన్ అవ్వడం ఆసక్తి రేపుతోంది లోక్సభలో రేవంత్ మూడు అంశాలపై ఫోకస్ చేయాలనుకుంటున్నారు ఇప్పటి చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్ కి పదవి ఇవ్వడం ఎందుకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా ఇంకా వారికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడమన్న అంశాన్ని మొదట లేవనెత్తబోతున్నారట ఇక రెండో అంశం దేశానికి ప్రధాని సౌత్ స్టేట్స్ నుండి ఎన్నికైతే రాష్ట్రపతిగా నార్త్ స్టేట్స్ వాళ్లకు అవకాశం కల్పించే ఆనవాయితీ గతంలో ఉండేది అయితే ఇప్పుడు ఆనవాయితీ తప్పింది దాన్నే రెండో అంశంగా పార్లమెంట్లో లేవనెత్తాలని అనుకుంటున్నారట రేవంత్ ఇక ఆఖరి అంశం కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవుల పంపకాలపై కూడా తన ప్రశ్నలను సంధించాలనుకుంటున్నారట యూపీ మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ఎక్కువ కేబినెట్ పదవులు కట్టబెట్టడం సౌత్ ని పట్టించుకోకపోవడం లాంటి అంశాలను ప్రస్తావిస్తానంటున్నారు అంతా బాగానే ఉంది కానీ ఆయన కి వెళ్తారో లేదో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది మల్కాజ్గిరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి Mari.